డబుల్ హాట్స్ మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు, తెనాలి డబుల్ హాట్స్ మినపగుళ్ళు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకునే వాళ్ళం. ఈరోజు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషకరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే గెలవండి, ఎమ్మెల్యే గెలుస్తారా అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం. ఓకే, మీలాగా జాతరలాగా 5-6 అమ్ముకోలేదు ఆయన. గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు, ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో 5 డిప్యూటీ సీఎంలు. ఇదే పవర్లో పౌరులు వాళ్ళకి. చూసారా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు, అలాగే చంద్రబాబు గారికి, మోడీ గారికి అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని. ఉదాహరణకి నిన్నటి రోజు 5 హామీలు మీద సంతకం పెట్టడం, అన్నీ ఏదైతే ఎలక్షన్లో గెలిస్తే పెన్షన్ కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా నిన్న నెరవేర్చుకున్నాం. ఆ సంతోషంలోనే ఈరోజు మీడియా మిత్రుల ముద్ర కేక్ కట్ చేసుకున్నాం, ఆ సంతోషాన్ని పంచుకుందాం. ఎందుకంటే కాసేపు కిందంటే పవన్ కళ్యాణ్ గారికి శాఖలు కేటాయించారు, చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు అనుకున్నట్టుగా ప్రజా విజయం ఇది, ప్రజల విజయం ఇది. మనం చూస్తుంటాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పటికి కూడా ప్యాలెస్ నుంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఈవీఎంలో ఏమో జరిగిందంట. సరే 151 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం జరిగిందా? అడుగుతున్నాం. ఈరోజు మాకు ఈవీఎంలో ఏమో జరిగిందంటారు, ఈవీఎం పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలంట. 151 సీట్లు వచ్చినప్పుడు మేము చర్చ జరిగించాం, జరుగుంటే అప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చినారు, ఆశీర్వదించినారు, అవకాశం ఇచ్చారు. నీకు నువ్వు ఇంటికే పరిమితమైనావు, బయటికి రాకుండా పబ్జీ ఆడకుండా జీవితం గడిపోయినావు. మేము ప్రజల్లో వచ్చినాం, పోరాటం చేసినాం, నిలబడినాం, హామీలు ఇచ్చినాం, గెలిచాం, చూపించాం. ఒకటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూడడం. రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత స్థాయిలో కూడా చూడబోతాం మేము ఖచ్చితంగా ఆయనని. మేము మా కోరికలు ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ కోరిక కూడా నెరవేరుస్తాం. మనం గతంలో కూడా చూసుంటాం, కేసీఆర్ మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి అయ్యారు. మనందరం అబ్జర్వ్ చేసుకోవాలి, చాలామంది ఏంది ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడారు ఇద్దరు ముగ్గురు కూడా. కేసీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో 15 ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా మంత్రిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు కూడా గతంలో ఎన్టీఆర్ హయాంలో ఉన్నారు, మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. చాలామంది ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు నాకైతే ఈ రోజుతో 10 రోజుల్లో అయినా కనిపించి, పాపం ఎవరు కనిపించట్లేదు ఒకరు కూడా, మాట్లాడతారేమో అనేసి. తిరుపతి నుంచి ఎక్కడ కూడా ఓటమి భయం, మీరు ఓడిపోయారని చెప్పి తెలిసి ఈరోజు ఈవీఎంలో మ్యాజిక్ జరిగింది. మళ్ళీ ఓదార్చా అంటే ఆయన ఇంటికి వచ్చి అందరినీ ఎవరినో ఫస్ట్ ఆయన ఓదార్చాలి అందరం, మీరు మనందరం ఫస్ట్ మనంతా వెళ్ళి ప్రజా ఓదార్పు యాత్ర అని చెప్పి జగన్ నిద్రపోవట్లేదు ఆయన ఓదార్తాం. మళ్ళీ ఆయన మళ్ళీ దెబ్బతిన్నారు, కొట్టారంట, ఏదో దాడులు చేసినారంట, రకరకాల విమర్శలు చేస్తారు, ఆయన ఓదార్చిన అవసరం ఉంది. ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నిన్న చంద్రబాబు గారు చెప్పారు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలవుతుందని. వాస్తవం తిరుమల తిరుపతిలో తిరుమలలో పేరుకుపోయిన దొంగలు ఒక్కొక్క శాఖలో కొండపైన విచ్చల విడిగా తట్టలు పెట్టి వ్యాపారాలు, అంగళ్ళలో వ్యాపారాలు, లైసెన్సులు లేకుండా ఎవరిని వదిలిపెట్టేది లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి, జైవ ఆఫీస్ నుంచి, లడ్డు కౌంటర్ కాడి నుంచి గుండు కొట్టే చోట ప్రతి చోట అవినీతి, ప్రతి చోట మీ మనుషులే ఉన్నారు. నిజాయితీగా పనిచేసి దేవుని సేవకు పనిచేసే వ్యక్తులు ఎవ్వరు కూడా తిరుమలలో లేరు. అందరూ కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. ఐఏఎస్ ఆఫీసర్తో సహా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం, ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం.
విచారణ చేస్తాం, ఎవరు ఎంత దోచేశారో మొత్తం బయటకు అక్కిస్తాం. ఉదాహరణకి ఈరోజు నగిరి మాజీ ఎమ్మెల్యే మా అవ్వబాయి కూడా ఏదో కేసు కంప్లైంట్ పెట్టినట్టు 100 కోట్లు చూసుంటాం, ఏదో బ్యాటు బాల్ 100 కోట్లు వేసినాయో ఆడుదాం ఆంధ్ర అని ప్రజల డబ్బులతో వాళ్ళు ఆడుకున్నారు, ప్రజల డబ్బుతో ఆడుకున్నారు. మనం చూసుంటాం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి జగన్ పుట్టినరోజు వేడుకలుగా ఆయన ఏదో మెహర్బాన్ కోసం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 200 రూపాయల బ్యాట్ని 2000 గాను, 10 రూపాయల బాల్ని 100 రూపాయలు గాను, పనికిరాని టెంపుల్ తెచ్చి ఇవన్నీ చూపించి 100 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి గతంలో చెప్పా. నా వీడియో ఒక ఈ నెల ముందు ఉంటుంది తీస్తే, ఇది పెద్ద స్కామ్ బయట పెడతాం ఖచ్చితంగా అన్నాం. ఖచ్చితంగా స్కామ్, సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు, వేగవంతం చేస్తాం, విచారణ చేపడతాం. ఖచ్చితంగా సిద్ధార్థ రెడ్డి, ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడో ఆ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్, అలాగే ఆ శాఖ మంత్రి అయిన రోజావని ఇద్దరి మీద కేసులు పెడతాం, ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, వేల కోట్లు దోచారు, అన్నీ కూడా బయటికి తీస్తాం, ఎక్కడికి పారిపోయిన పట్టకొస్తాం, వదిలి ప్రసక్తే లేదు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె ఆడుకుంది బాగా, డ్యాన్సులు వేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర 100 కోట్లు స్కామ్. ఇలాగ అన్ని శాఖలో ఎండోమెంట్, స్పోర్ట్స్, వ్యవసాయ శాఖం, కరెంట్, విద్యుత్, అటవీ కార్, ప్రతి దాంట్లో కోట్లు దోచేశారు. అన్నీ కూడా సంబంధించిన ప్రతి అధికారి, ఎంత పెద్ద అధికారి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అందరినీ జైలుకు పంపిస్తాం, ఎందుకంటే మీరు తినింది ప్రజల డబ్బు, తిరుమలలో తినింది దేవుని డబ్బు, ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అధినేత, మా డిప్యూటీ సీఎం, ఈ రాష్ట్రానికి దిక్సూచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరి తరపున, తిరుపతి జనసేన పార్టీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తీసుకున్న మినిస్టర్లు ఏదైతే సాకలు తీసుకున్నారో దానికి పూర్తి న్యాయం ఆయన చేస్తారో మాకందరికీ తెలుసు. ప్రజలకు ఏదో చేయాలి ఖచ్చితంగా రాజకీయాలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకి ఆ దేవుడు భగవంతుడు ఆశీస్సులతో అన్ని శాఖలు తీసుకున్న శాఖ కూడా న్యాయం చేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అలాగే పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి కూడా శుభాకాంక్షలు, అలాగే కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తీసుకున్న ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో కీలక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.